వెల్కమ్ బ్యాక్. లంచానికి ప్రామిసరీ నోట్లు, ఈ మాట వినడానికి కొత్తగా ఉంది కదా. డబ్బులు వడ్డీకి తీసుకున్నా, భూమి క్రయ విక్రయాలు జరిపినా, లేదా ఇతర లావాదేవీలకు ప్రామిసరీ నోట్లు ఉపయోగించడం చూసాం. కానీ లంచం తీసుకోవడానికి ఓ గ్రామ రెవెన్యూ అధికారి ప్రామిసరీ కాగితాన్ని రైతులకు రాసిచ్చిన ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. జగిత్యాల జిల్లా వేంపల్లి విఆర్ఓ ఆంజనేయులు నిర్వాకం అంతా ఇంతా కాదు. భూ సమస్యలు పరిష్కరిస్తానని పలువురు రైతుల వద్ద లంచం తీసుకున్నాడు. వాటికి ప్రామిసరీ నోట్లు కూడా రాసిచ్చాడు, కానీ పరిమాత్రం చేసి పెట్టలేదు. దీంతో ఆందోళన చెందిన బాధితులు డబ్బు ఇప్పించాలని స్థానిక ఎమ్మెల్యే వద్ద మొరపెట్టుకోవడంతో ఈ విషయం వెలుగులోకొచ్చింది. రెవెన్యూ రికార్డుల శుద్ధీకరణ, విరాసత్, సాదా బైనామా తదితర భూ రికార్డుల నమోదు కోసం పలువురు రైతులను వేంపల్లి విఆర్ఓ ఆంజనేయులు లంచం డిమాండ్ చేశాడు. ఎకరాకు 10,000 రూపాయల నుంచి 12,000 వరకు డబ్బు తీసుకున్నాడు. ఏడాదిన్నర గడిచినా రికార్డుల పనులు పూర్తి చేయకపోవడంతో విఆర్ఓపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో చేసేదేమీ లేక వారికి అప్పు పత్రాలు రాసిచ్చాడు. రోజులు గడిచినా డబ్బులు ఇవ్వకపోవడంతో తమకు న్యాయం చేయాలని కోరుతూ మండల సమావేశానికి వచ్చిన జగిత్యాల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావును బాధిత రైతులు ఆశ్రయించారు. ఎడ్యుకేషన్ పరిశ్రమ రైతులను కూడా ప్రభువులకు పెట్టి డబ్బులు తీసుకొని ఈ రోజు వరకు కూడా పట్ట చేయకుండా పైసలు ఇవ్వకుండా ఈ రైతులను ఇబ్బంది పెట్టడం చాలా కష్టంగా ఉంది. ఏ పైసలు తీసుకున్న తర్వాత ఏమంటే రైతులను ఎంఆర్ఓ ఆఫీసులో చుట్టూ దించారు, కానీ సంవత్సరం కొద్దీ వాళ్ళకు పైసలు ఇవ్వలేదు, వాళ్ళకి పట్టాలు చేయలేదు. దీనిపై ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించి వాళ్ళ పైసలు వాళ్ళకి ఇప్పించాలి. ఖచ్చితంగా వాళ్లకు లబ్ధిదారులకు ఎవరెవరు అయితే అర్హులు ఉన్నారో వాళ్ళ పట్టాలు చేయాలి. పట్టాలు లేకపోవడం వల్ల మాకు రైతు బంధు కూడా రావట్లేదు. 40% రైతు బంధు మా 2 గ్రామాలకు 40% రైతు బంధు వచ్చింది. క్రాప్ లోన్ కూడా తీసుకోలేదు. పాపం వాళ్ళు ఎంత పరంగా నష్టపోయారంటే పట్టకొరకు జేబు నుంచి పైసలు పెట్టి నష్టపోయారు. విఆర్ఓ ఆంజనేయులు నిర్వాకం తెలుసుకున్న ఎమ్మెల్యే విస్మయానికి గురయ్యారు. ప్రామిసరీ నోట్ల తతంగంపై విచారణ జరపాలని తహసీల్దార్ రమేష్ ను ఆదేశించారు. కాగా విఆర్ఏ పోస్ట్ ఇప్పిస్తానని విఆర్ఓ ఆంజనేయులు 50,000 రూపాయలు లంచం తీసుకుని అప్పు పత్రం రాసించినట్లు మరో వ్యక్తి తెలిపాడు. దీంతో విఆర్ఓ ఆంజనేయులు అక్రమాల చిట్ట ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి.